హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీకు ఎప్పుడు సంపదకి కొదువ లేకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. సంపద కోరేవారు బిల్వపత్రం, కమలం, శతపత్రం, శంఖ పుష్పములతో శివుణ్ణి పూజించాలి. భోగభాగ్యాల మోక్షం కోసం తులసి దళాలతో ఎర్ర తెల్ల జిల్లేడు, శ్వేత కమలాలతో పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే సుఖ సంపదలు పారిజాత పుష్పాలతో పూజించాలి. అలాగే సుఖ సంపదలు కావాలనుకుంటే పారిజాత పుష్పాలతో పూజించాలి. అరిస పుష్పాలతో పూజిస్తే విష్ణు భగవాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు, ఇంకా ఆయన అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు అంటున్నారు. ఇక మోక్షం కోరేవారు దర్భలతో, శమి పత్రములతో, వర్తమాన ఋతువులో పుట్టిన పుష్పములతో పూజించాలి. సుపుత్రుడు జన్మించాలని కోరుకునేవారు ఉమ్మెత్త పూలతో పూజించాలి. వాహన కోరికను నెరవేర్చుకునేందుకు జాజి పూలతో పూజించాలి. రోగ నివారణకు గన్నేరుతో పూజించాలి. శుభలక్షణ సంపన్నమైన భార్యను కోరువారు మల్లెలతో విష్ణువును పూజించాలి. సంపెంగ మొగలి పుష్పాలు తప్ప మిగతా పుష్పాలన్నీ శివుడికి సమర్పించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మరి ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, సంపద కావాలనుకుంటే శివుణ్ణి మనం వివిధ రకాలుగా పూజించడం వల్ల మనకు సంపద, అలాగే ఆరోగ్యము, అన్ని విధాల ఆయుషు అన్ని కలుగుతాయని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ప్రయత్నించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.